ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆన్లైన్లో టీటీడీ అనుబంధ ఆలయాల ఆర్జిత సేవలు. డైల్ యువర్ ఈవోలో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. తిరుపతి కపిల తీర్థంలో శివపార్వతుల కళ్యాణం. మాస శివరాత్రి వేళ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం. తిరుచిపై గోదాదేవి దివ్య దర్శనం. ధనుర్మాస వేళ అమ్మవారి పురవీధి విహారం. అనపర్తిలో వీరుళ్ళమ్మ తీర్థ మహోత్సవం. పవిత్ర గోదావరి జలాలతో అమ్మవారికి అభిషేకం. తిరుమలలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. అన్నమయ్య భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి మొత్తం 11 మంది భక్తులు ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు ఫోన్ చేసి తమ సలహాలు సూచనలు అందించారు. డైల్ యువర్ ఈవోలో భక్తులు తెలియజేసిన విషయాల్లో క్యూలైన్లలో తోపులాట, ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్లు లభించకపోవడం, పుస్తక ప్రదర్శనశాలల్లో టీటీడీ స్టాల్ ఏర్పాటు చేయాలని, శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలని, ఇలా మొత్తం 11 మంది భక్తులు వివిధ అంశాలను ప్రస్తావించారు. వీటన్నింటికీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూలంకషమైన సమాధానాలు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమయ నిర్దేశిత దర్శనాల విషయంలో భక్తులు సమన్వయం పాటించాలని కోరారు. భక్తులకు కేటాయించిన నిర్ణీత సమయానికి మాత్రమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని, ముందుగా రావడం వలన ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోందని, దీన్ని గమనించి భక్తులు తమకు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి ప్రవేశించాలని కోరారు. మనం దివ్య దర్శనం టోకన్స్, లేకపోతే ఆన్లైన్ ఎస్సీడీ టోకన్స్, అదేవిధంగా ఎస్ఎస్జి టోకన్స్ ఏదైతే ఇస్తున్నాము, ఆ భక్తులందరూ కూడా ఆ టోకన్ టైమింగ్ని బట్టి కాకుండా ఏదో ఒక టోకన్ ఉండి ఏదో ఒక సమయానికి రావడం జరుగుతూ ఉంది. దానివల్ల ఒక్కొక్క సందర్భంలో ఎక్కువ రష్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందరూ సలహా ఇచ్చారు. అంటే ఆన్లైన్ ఎస్సీడీ టోకన్స్ అయితే అంత ప్రాబ్లం లేదు, కానీ ఈ డీడీ టోకన్స్, సర్వదర్శనం టోకన్స్లో అయితే ఈ సమస్య ఉన్నట్టు చాలామంది చెప్తున్నారు. సాయంత్రం 8 గంటలకియో 9 గంటలకి టోకన్ ఉండి మధ్యాహ్నం 4 గంటలకియో 5 గంటలకి క్యూలను వచ్చి వెయిట్ చేయడము, అట్లాగా అటు కొంతమంది తెలియక కొంతమంది కావాలని చెప్పి చేయడము, ముందుగా దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పి. దీనివల్ల ఏంటంటే మిగతా భక్తులకి, అదేవిధంగా క్యూ లైన్ మేనేజ్మెంట్లో కొన్ని ఇబ్బందులు మనం కూడా ఎదుర్కొంటున్నాం. దానివల్ల దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు ఈ టైం టోకన్స్ తీసుకుని ఈ దివ్య దర్శనం కానీ సర్వదర్శనం కానీ ఆ టోకన్లో మనం రాసిన టైం ప్రకారమే భక్తులు వస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అది ఇప్పుడు అవేర్నెస్ కూడా మనం క్యాంపెయిన్ తీసుకోవాలి. అదేవిధంగా కొంత స్ట్రిక్ట్లీ దీన్ని ఎన్ఫోర్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఇప్పుడు మేము పనిచేయబోతున్నాం. రెండవది, క్యూ లైన్ మేనేజ్మెంట్లో ఒక్కొక్కసారి ఎక్కువ మందిని కారిడోర్లో వదిలేస్తున్నారు, గంటల తరబడి నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల అప్పుడు మీరు కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే అక్కడ అన్నప్రసాదాలు కానీ మంచినీళ్ళు కానీ మరుగుదొడ్లు కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ఒకసారి బయట వచ్చి కారిడోర్లో ఉన్నప్పుడు, గ్యాలరీలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఇటువంటి ఫెసిలిటీ అందుబాటులో ఉండవు. కాబట్టి ఎక్కువ సమయం దాంట్లో ఉండున్నట్లయితే డెఫినెట్గా భక్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. 2-3 కాలర్స్ దాని గురించి మాట్లాడడం జరిగింది. అది కూడా వాస్తవం. అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సివిఎస్ మేమిద్దరు 2-3 సార్లు చర్చించి ఉన్నాం. అంటే ఏ కెపాసిటీలో అయితే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఆ కెపాసిటీలోనే వాళ్ళని కంపార్ట్మెంట్ నుంచి మనం రిలీజ్ చేసి సెక్యూరిటీ చెక్ చేయించి ఎలిఫెంట్ బ్రిడ్జ్ ద్వారా తీసుకురావాలి. ఎక్కువ సమయం అక్కడ వాళ్ళు క్యూలో గ్యాలరీలో వెయిటింగ్ ఉండొద్దు అనేది క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చాం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లోనూ ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో ప్రవేశపెట్టినట్టు ఈవో తెలిపారు. ఈ మేరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, తిరుపతిలోని గోవిందరాజస్వామి, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామని, ఎటువంటి ప్రచారం చేయకపోయినా ఈ విధానానికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. అలాగే తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్లో ఉన్న గదులను కూడా ఆన్లైన్లోకి చేర్చడంతో భక్తులు పెద్ద ఎత్తున బుక్ చేసుకుంటున్నారని వివరించారు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే
మనం సర్వదర్శనం టైం స్లాట్ టోకన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా 300 రూపాయలు టికెట్స్ ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. భక్తులు బాగా ప్లాన్డ్ మేనర్లో వారి ప్రయాణం అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఉన్నటువంటి మిగతా సమయం ఏదైతే తిరుమల స్వామివారిని దర్శించుకోవడం అవకాశం ఉంటుంది, అది కాకుండా మిగతా సమయం ఏదైతే ఉంది దాన్ని కూడా ముందు అడ్వాన్స్గానే వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లయితే అన్ని దేవాలయాలు కూడా సందర్శించి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ప్లాన్ సిద్ధం చేశాం. బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నారు. ఇక జనవరి 8, 22 తేదీల్లో వృద్ధులు వికలాంగులకు, అలాగే జనవరి 9, 23 తేదీల్లో చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ నెల మనం జనవరి 8 తేదీ, అదేవిధంగా జనవరి 22 తేదీ, ఈ 2 తేదీలు వృద్ధుల దివ్యాంగుల కోసం కేటాయిస్తున్నాం. రోజువారీగా మనం 14,000 టోకన్లు ఇస్తూ ఉంటే ఆ 2 రోజులు మనం 4,000 టోకన్లు ఇచ్చి వారికి స్వామివారిని దర్శించే అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి దివ్యాంగులు అదేవిధంగా వృద్ధులు ఈ 2 రోజులు ఎక్కువ మంది వచ్చి ఈ అవకాశం సమయం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా జనవరి 9, 23 ఈ 2 రోజులు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దర్శనం చేస్తున్నట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్యాకుమారిలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈ నెల 27న ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అదేవిధంగా హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాన్ని మార్చి 13న ప్రారంభించడానికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారన్నారు. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో పీఠంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని కొలువుదేచి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీచారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి శివపార్వతుల కళ్యాణాన్ని వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారి తిరుచ్చి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ గోదాదేవి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి ఆలయం నుంచి ఊంజల మండపానికి వేంచేపు చేశారు. అక్కడ వేదం, గానం, నాదం సహితంగా అమ్మవారి ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి నివేదన సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదాదేవి తిరుచ్చి ఉత్సవం ఆలయ 4 మాడ వీధుల్లో సాగింది. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామదేవత వీరుళ్ళమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల్లో భాగంగా హరిద్రాభిషేకం కన్నుల పండుగ జరిగింది. మహిళలు గోదావరి జలాన్ని సేకరించి కలశాలతో శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. అనంతరం ఆలయంలో అమ్మవారి శిలామూర్తికి అభిషేకాలు జరిపారు. మహిళలు పవిత్ర జలంతో స్వయంగా అభిషేకించి అమ్మవారిని సేవించారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజన వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ఉత్సవ పీఠంపై కొలువుదేచి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి పాంచరాత్ర ఆగమ రీతిలో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సహస్రధారల నడుమ జరిగిన స్నపన తిరుమంజన వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో కొలువైన శ్రీ దుర్గాదేవికి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని పట్టు వస్త్రాలతో చక్కగా అలంకరించి షోడశోపచారాలను జరిపారు. తరువాత అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించి భక్తులకు అందజేశారు. ఆపై పసుపు, కుంకుమలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ వరదరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తరించారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.
ముందుగా 108 కలశాలకు పూజలు జరిపారు. ఆ తరువాత పసుపు కలగలిపిన పవిత్ర జలంతో స్వామివారికి అభిషేకాలు జరిపారు. అనంతరం పూజలు నిర్వహించిన కలశాలను భక్తులు అందిస్తుండగా కలశ జలాలతో స్వామిని అభిషేకించారు. మనోహరంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాల్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుణ్ణి అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందామా? పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణే ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీమన్ నారాయణ చరణవు శరణం అనడాన్ని ఈ పాసురంలో అమ్మవారు మనకు నేర్పుతున్నారు. స్వామి పాదాలను పట్టడమే శరణాగతి అంటూ స్వామి దివ్య గుణాలను కీర్తిస్తూ ఆండాళ్ళమ్మవారు మేల్కొల్పుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. శ్రీపాద తీర్థం తీసుకోవడం అనేటువంటిది ఒక సంప్రదాయం. గొప్ప సాధువులు, సత్పురుషులు, ఆచార్యులు ఇంటికి వచ్చినప్పుడు ఆ శ్రీపాద తీర్థాన్ని తీసుకునేటటువంటి విధం కాలికి వెనుక భాగం నుంచి అలా తీసుకొని ఎంత ధూళి అంటుతుందో ఆ బటనవ్రేలి కొస వరకు తీసుకొని వాటిని తీర్థముతో మరో వెండి పళ్ళెములో లేదా వెండి గ్లాసులో మనం సేకరించుకొని ఇలా 3 సార్లు చేసి ఆ తీర్థాన్ని వారిని ఆచార్యులుగా భావించి ఇంటిలోని వారందరూ కూడా తీసుకోవడం సంప్రదాయం. రామానుజాచార్యులు సన్యసించడానికి వారి ఆచార్యుల యొక్క శేషప్రసాదం దొరకకపోవడమే కారణం అని కూడా అంటారే. తిరుక్కచ్చి నంబి అనేటటువంటి మహానుభావుల గురించి నిన్నటి పాశరంలో చెప్పుకున్నాం. అలాగే అన్నమాచార్య కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. వేదాంత దేశకుల వారు ఆచారుడనేవాడు ఎలా ఉండాలి అంటే న్యాస వింశతి అనేటువంటి ఒక స్తోత్రంలో సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియం అనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్టం సత్వస్థం సత్యవాచం సమయ నియతయా సాధువృత్యా సమేతం డంభాసూయాదిముక్తం జిత విషయగణం దీర్ఘబంధుం దయాళుం స్ఖాళిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూష్టురీప్సే అన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కడప జిల్లా ఎదగుంట్ల మండలం చిలమకూరులో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పాంచరాత్ర ఆగమోక్తంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆపై విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి తోమాల సేవ, సహస్రనామార్చన జరిపారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. కరీంనగర్ జిల్లా లలితాపూర్ గ్రామంలో వెలిసిన పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయాత్పూర్వమే స్వామివారికి పల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం సుదర్శన చక్రానికి పంచ సూక్తాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆ తరువాత శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆగమోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాలక్ష్మి వారు భక్త సోమితగా దర్శనమిచ్చింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతకాలమే పల పంచామృతాలతో అభిషేకాలు జరిపి పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శుభతో ప్రకాశించాయి. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆయా ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు గోదాదేవి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇందులో భాగంగా గోదాదేవి అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆపై అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ భక్తులు గోదాదేవి వ్రతాన్ని పూర్తి చేశారు. ఆపై ఆలయంలో దీపాలంకరణ చేశారు. దీప కాంతులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. అలాగే కత్తిపూడి గ్రామంలో గల శివాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారిని ఫలపంచామృతాలు, గంధంతో అభిషేకించి పుష్పమాలలతో అలంకరించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను సమర్పించి హారతులు అందజేశారు. అలాగే ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ విశాలాక్షి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఇక ఎస్ అన్నవరం గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావడ సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పులిహోరతో స్వామి రూపాన్ని తీర్చిదిద్ది పలు రకాల పదార్థాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే తోడంగి మండలం ఏ కొత్తపల్లిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నగర సంకీర్తన జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణులను పల్లకీపై వేయించేపు చేసి భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ వస్త్రాలను ధరించి చేసిన కోలాటాలు, భజనలు అందరిలో ఆధ్యాత్మిక భావాన్ని నింపాయి. నిజామాబాద్లోని శ్రీ పెద్ద పోచమ్మ ఆలయంలో మార్గశిర మాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తరువాత కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయం శోభిల్లింది. తూర్పుగోదావరి జిల్లా ఊబలంకలో వెలసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీభూసమేత శ్రీవారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి గ్రామోత్సవం జరిపారు. అనంతరం ఉత్సవ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కన్యాదానం తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని కన్నులారా తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులోని వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయం, కోదండరామస్వామి దేవాలయాల్లో వేకువజామునే విశేష పూజలు జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుప్పావైని పారాయణం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ.